జయము జయము చంద్ర అన్న పాట గుర్తుంది కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పోలవరం పర్యటన పేరుతో రాష్ట్రం అంతా అనేక మందిని అక్కడికి తరలించారు వారికి బస్సులు ఏర్పాటు చేసి భోజనాలు ఏర్పాటు చేసి అనేక మందిని పోలవరం ప్రాజెక్టు చూపించడానికి అంటూ తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళిన ఒక బృందం పాడిన జయం జయం చంద్రన్న పాట చాలా హల్చల్ చేసింది చివరికి అసెంబ్లీలో కూడా పలుమార్లు ప్లే చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి జయము జయం చంద్ర అన్న లాంటి పర్యటనల కోసం చేసిన ఖర్చుని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని ఆర్థికంగా అవస్థలు పడుతుందని ఎవరికి ఏ పథకం ఇవ్వలేకపోతున్నామని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు చివరకు బడ్జెట్ కూడా పెట్టడం లేదు వరుసగా రెండుసార్లు ఓటర్ అకౌంట్ బడ్జెట్తోనే సరిపెట్టేశారు బడ్జెట్ పెడితే ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించాల్సి వస్తుందోనన్న ఆందోళనతో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకుండానే కాలయాపం చేసేస్తుంది విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా అదే పద్ధతిలో కొనసాగుతుంది రేపు మరోసారి నవంబరు డిసెంబర్ నెలలో కూడా ఇదే ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో సరిపెట్టేస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది ఉప ముఖ్యమంత్రి అయితే చివరకు బ్లీచింగ్ జల్లడానికి కూడా డబ్బులు లేవు పంచాయతీల్లోనని మాట్లాడారు ఇలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే అసలు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొంటుందని చెబుతున్న తరుణంలోనే ఏకంగా రెండు వేల పంతొమ్మిది ముందు నాటి బిల్లుల చెల్లింపునకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అప్పట్లో పోలవరం అమరావతి చూపించడానికి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తరలించినటువంటి బస్సులకి అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి భోజనాల ఖర్చు పేరుతో ఇరవై మూడు కోట్ల రూపాయల బిల్లు విడుదల చేసింది తాజాగా ఆర్థిక శాఖ నుంచి దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి ఇరవై మూడు కోట్లలో మళ్ళీ ప్రయాణాల ఖర్చు కన్నా భోజనాల ఖర్చు ఎక్కువైందని చూపించడం మరొక వింత అప్పట్లోనే భోజనాలకు పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు అయిందని వెల్లడించారు ప్రయాణాలకు సుమారుగా పది కోట్ల లోపు మాత్రమే ఖర్చు అయినట్టుగా చెబుతున్నారు దూర ప్రాంతాల నుంచి తరలించినటువంటి వాళ్ళకి ప్రయాణాలకన్నా భోజనాలకే ఎక్కువ ఖర్చు అయిందని చెప్పడం ఇప్పుడు విస్మయకరంగా కనిపిస్తుంది ఏమైనా ఇరవై మూడు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల్ని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా సాగిన పర్యటనలకు ఖర్చుని ఇప్పుడు విడుదల చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఉద్యోగులకి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలు రావట్లేదని గగ్గోలు పెడుతున్నారు మరొక వైపు వరద బాధితుల సహాయం పంపిణీ కూడా అరకొరగానే సాగుతుంది చాలామంది బాధితులు తమకు సహాయం అందలేదని నిత్యం కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనకు దిగుతున్నారు ఇలాంటి సమయంలో బాధితుల్ని కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని లేదంటే కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్లో జీతాలు మిగిలిపోయి పండగ వేళ కూడా కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళని కాకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో ఆరేళ్ల క్రితం నాటి పెండింగ్ బిల్లుల్ని ఇప్పుడు విడుదల చేయడం ఆసక్తికరంగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ హయాంలో సాగించినటువంటి ఈ కార్యక్రమాలకి మళ్ళీ మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెండింగ్లో పెడితే మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు క్లియర్ చేస్తున్న తీరు కూడా చర్చనీయాంశం అవుతుంది ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనుల పేరుతో కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలకి ఒకవేళ అధికారం కోల్పోయిన తదుపరి మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వస్తే తమ బిల్లులకి గ్యారంటీ ఉంటుందన్న విశ్వాసాన్ని ఈ చర్య కలిగిస్తుంది మొత్తంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చేసినటువంటి పనుల పెండింగ్ బిల్లుల విడుదల మీద పెడుతున్నటువంటి శ్రద్ధ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నటువంటి వివిధ సెక్షన్స్ సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వం పెట్టడం లేదా అన్న విమర్శ కూడా వినిపిస్తోంది ఏమైనా రెండు వేల పద్దెనిమిది పదిహేడు నాటి ఇరవై మూడు కోట్ల రూపాయల బిల్లును మాత్రం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం క్లియర్ చేసిన తీరు ఆసక్తికరమే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్